బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ కేబినెట్ భేటీకి కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సమావేశానికి కొన్ని షరతులు విధిస్తూ అనుమతి ఇచ్చింది. కేవలం అత్యవసర విషయాలనే కేబినెట్ లో చర్చించాలని కండిషన్ పెట్టింది. ఎన్నికల విధుల్లో ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో ఈ కేబినెట్ భేటీలో పాల్గొనకూడదు అని సూచించింది. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఉమ్మడి రాజధాని, రైతు రుణమాఫీని వాయిదా వేయాలని పేర్కొన్నారు. తెలంగాణ కేబినెట్ భేటీకి కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సమావేశానికి కొన్ని షరతులు విధిస్తూ అనుమతి ఇచ్చింది. కేవలం అత్యవసర విషయాలనే కేబినెట్ లో చర్చించాలని కండిషన్ పెట్టింది. ఎన్నికల విధుల్లో ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో ఈ కేబినెట్ భేటీలో పాల్గొనకూడదని సూచించింది. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఉమ్మడి రాజధాని, రైతు రుణమాఫీని వాయిదా వేయాలని పేర్కొన్నారు. తెలంగాణ కేబినెట్ భేటీకి కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సమావేశానికి కొన్ని షరతులు విధిస్తూ అనుమతి ఇచ్చింది. కేవలం అత్యవసర విషయాలనే కేబినెట్ లో చర్చించాలని కండిషన్ పెట్టింది. ఎన్నికల విధుల్లో ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో ఈ కేబినెట్ భేటీలో పాల్గొనకూడదని సూచించింది. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఉమ్మడి రాజధాని, రైతు రుణమాఫీని వాయిదా వేయాలని పేర్కొన్నారు. దీనిపై మరింత సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ రాములు అందిస్తారు. రాములు, చెప్పండి, తెలంగాణ కేబినెట్ అయితే సమావేశానికి ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది, అలాగే కొన్ని షరతులను కూడా విధించినట్టు తెలుస్తుంది. ఏంటి అవి, డీటెయిల్స్? ప్రధానంగా తెలంగాణ కేబినెట్ సమావేశానికి కేంద్ర గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. అట్లాగే దీనికి సంబంధించిన కొన్ని షరతులు కూడా విధించడం జరిగింది. రైతు రుణమాఫీకి సంబంధించి, అట్లాగే ఉమ్మడి రాజధాని అంశం సంబంధించింది కొన్ని షరతులు విధించడం జరిగింది. ఇవి జూన్ 4వ తారీఖు తర్వాత ఈ అంశాలకు సంబంధించి చర్చించాల్సిన అవసరం ఉంది. దాన్ని వాయిదా వేసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం సూచించడం జరిగింది. ఇందులో భాగంగానే కేబినెట్ జరుపుకోవడానికి అత్యవసర విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిపైనే చర్చించండి, మిగతా విషయాలు అనంతరం నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది అన్నారు. అయితే రాములు, షరతులు విధించిన కొన్ని పక్కన పెట్టి ఎలాంటి విషయాలు ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంటుంది? ప్రధానంగా రాష్ట్ర కేబినెట్ లోకి విస్తరణ, కేబినెట్ విస్తరణ అంశాన్ని చర్చించే అవకాశం ఉంది. చర్చించాలని కేబినెట్ విస్తరణ చేయాల్సిన అవసరం ఉంది అనేది సీఎం రేవంత్ రెడ్డి అటువైపు ఆలోచన చేస్తున్నారు తెలుస్తుంది. అట్లాగే బీసీలకు కేబినెట్ లో ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని బీసీల వైపు సీఎం చూపు కనిపిస్తున్నట్లు తెలుస్తుంది. కిరణ్ మై రైట్ రాములు, థ్యాంక్ యూ.